నా పేరు డాక్టర్ శ్రవంతి రెడ్డి, కన్సల్టెంట్ ఆబ్స్టిషియన్ అండ్ గైనకాలజిస్ట్, అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్, నెల్లూరు. ఈరోజు మనం ముఖ్యంగా మనం ఏం తెలుసుకుందాము అంటే మనకి ప్రెగ్నెన్సీలో వచ్చే సమస్యలు ఏంటి, వాటికి తీసుకోవాల్సిన మందులేంటి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్న దాని గురించి మనం ఈరోజు చర్చించుకుందాం. డాక్టర్ గారు, ప్రెగ్నెన్సీ ఉందని ఎలా నిర్ధారిస్తారు? ప్రెగ్నెన్సీ లక్షణాలు ఎలా ఉంటాయి? మనకి ప్రెగ్నెన్సీ ఆర్ గర్భం ఉందని మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే మూడు రకాలుగా తెలుసుకోవచ్చు. సో ఫస్ట్, నెలసరి మిస్ అయినప్పుడు మనం మెయిన్గా ఏంటంటే యూరిన్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. దాన్ని కార్డ్ టెస్ట్ అని అంటారు. ఆ యూరిన్ టెస్ట్ మనం చేసుకున్నప్పుడు రెండు గీతలు వచ్చాయి అంటే దాన్ని మనం పాజిటివ్గా తీసుకుంటాము. ఒక్కోసారి రెండు గీతలు రాకుండా ఒకటి లైట్గా వచ్చింది అని అంటే దానికి అర్థం ఏంటంటే మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకొని చూసుకోవాలి అని ఉంటుంది. యూరిన్ టెస్ట్లో సరిగా తెలియలేనప్పుడు అప్పుడు మనం బ్లడ్ టెస్ట్, దాన్ని సీరం బీటా హెచ్సీజీ టెస్ట్ అంటారు, దాని ద్వారా కూడా మనకి ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు. మూడోది ఏంటంటే స్కాన్. సో స్కాన్ మీకు నెలసరి తప్పిన వెంటనే మాత్రం వెంటనే తెలియదు స్కాన్లో ప్రెగ్నెన్సీ ఉందా లేదా అని. మినిమం 5 వారాలు వస్తే తప్ప మనకి స్కాన్లో ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది మనకి తెలియదు. 6వ వారం 7వ వారంలో మనకి బేబీ ఫామ్ అయిందా లేదా, బేబీ హార్ట్ బీట్ వచ్చిందా లేదా అన్నది మనకి స్కాన్ ద్వారా కూడా తెలుస్తుంది. కాబట్టి యూరిన్ టెస్ట్ ద్వారా, అలాగే బ్లడ్ టెస్ట్ ద్వారా, అలాగే స్కాన్ ద్వారా మనకు ప్రెగ్నెన్సీ ఉందని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అలాగే ప్రెగ్నెన్సీ మొత్తం మనకి డ్యూరేషన్ 40 వీక్స్ అంటే 40 వారాలు. మీకు లాస్ట్ నెలసరి ఎప్పుడు ఆగిందో దాన్ని ఎల్ఎంపీ అంటారు, అంటే లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్ అంటారు. అప్పటి నుంచి 40 వారాలు మనం లెక్కేసుకుంటాం ప్రెగ్నెన్సీ అనేది. సో ఈ ప్రెగ్నెన్సీని మనం 3 భాగాలుగా డివైడ్ చేసుకుంటాం. ఒక్కొక్క భాగంలో దాన్ని 3 ట్రైమిస్టర్స్ అంటారు. సో ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, అలాగే థర్డ్ ట్రైమిస్టర్. మనకి ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 నెలలు అంటే 14 వారాల వరకు ఫస్ట్ ట్రైమిస్టర్ అంటాము. అలాగే సెకండ్ ట్రైమిస్టర్ అంటే 4వ నెల 5వ నెల 6వ నెల సెకండ్ ట్రైమిస్టర్ అంటాము. 7, 8, 9 నెలల్లో ఉండే కాలాన్ని థర్డ్ ట్రైమిస్టర్ అంటారు. సో ఒక్కో ట్రైమిస్టర్లో ఒక్కో లక్షణాలు ఉంటాయి. సో ప్రెగ్నెన్సీలో ఒక్కొక్క సమయంలో ఒక్కో లక్షణాలు ఉంటాయి. మెయిన్గా మనకు ఫస్ట్ 3 నెలల్లో ఏ లక్షణాలు ఉంటాయి, యూజువల్లీ మనకు వచ్చే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అని అంటే బాగా కడుపులో తిప్పడము, అలాగే వామిటింగ్స్ అవ్వడము, అలాగే తల తిరగడము, నీరసంగా అనిపించడము, నిద్ర సరిగా లేకపోవడము, లేదంటే ఎక్కువగా నిద్రపోవడము, ఏది తినబుద్ధి లేకపోవడము, అలాగే మంచి వాసనలు మనకి ఇంతకుముందు నచ్చినా కూడా ఇప్పుడు కొంచెం తిప్పినట్టు ఉండడము, సో కుకింగ్ అనేది మనకు అసలు సరిగా నచ్చకపోవడము, ఇలాంటి లక్షణాలు అనేవి మనకు ఫస్ట్ ట్రైమిస్టర్లో ఉంటాయి. అలాగే కొంతమందికి కొంచెం లైట్గా కడుపు నొప్పి రావడము, అప్పుడప్పుడు బ్లీడింగ్ కనిపించడము, అలాంటివి ఏదైనా ఉన్నప్పుడు మాత్రం మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీకు సెకండ్ ట్రైమిస్టర్ అంటే 4వ నెల 5వ నెల 6వ నెలలో యూజువల్లీ ఈ వాంతులు, ఈ నీరసము, అలాగే నిద్ర ఎక్కువగా పోవడం లేదంటే తక్కువగా పోవడం అన్నవి మోస్ట్లీ సెట్ అయిపోతాయి. ఈ ఫస్ట్ 3 నెలల్లో ఉన్న సిమ్టమ్స్ అన్నీ కూడా నార్మల్ సిమ్టమ్స్. ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే ప్రెగ్నెన్సీలో హార్మోన్ చేంజెస్ వల్ల వస్తాయి. సో మనకి హార్మోన్ లెవెల్స్ బాడీలో పెరగడం వల్ల ఈ సిమ్టమ్స్ అనేవి రావడం జరుగుతుంది. 4వ నెల 5వ నెల 6వ నెలలో మోస్ట్లీ ఈ సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోతాయి. ఎప్పుడైనా అప్పుడప్పుడు లైట్గా కడుపులో నొప్పి మీకు రావడము, యూరిన్కి వెళ్ళేటప్పుడు చురుకు మంట రావడము, ఫ్రీక్వెంట్గా యూరిన్కి వెళ్ళాల్సిన అవసరము, ఇలాంటివి ఏమైనా ఉన్నాయి అని అంటే మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. 7, 8, 9లో మీకు మెయిన్గా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే బిడ్డ కదలికలు సరిగా తెలుస్తున్నాయా లేదా అలాంటిది మీరు గమనించుకోవాలి. అలాగే ఏమైనా ఎక్కువగా కడుపు నొప్పి రావడము, అలాగే ఉమ్మనీరు పోవడము, బ్లీడింగ్ అవ్వడము, ఇలాంటివన్నీ ఏమైనా ఉన్నాయంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క నెలలో ఒక్కొక్కలాగా ఉంటుంది సిమ్టమ్స్ అనేవి. డాక్టర్ గారు, ప్రెగ్నెన్సీలో ఎన్నిసార్లు చెకప్కి వెళ్ళాలి, ఏమి టెస్టులు స్కాన్లు చేయించాలి? ఇది మనకి ప్రెగ్నెన్సీలో అందరికీ సందేహాలు ఉంటాయి. ఎప్పుడు డాక్టర్ దగ్గరికి చెకప్కి వెళ్ళాలి అంటే మన యూరిన్ టెస్ట్ పాజిటివ్ రాగానే చెకప్కి వెళ్ళాలా, లేదంటే 3వ నెలలో వెళ్ళాలా, లేదంటే 4వ నెలలో వెళ్ళాలా, ఇలా అంతా ఉంటుందన్నమాట. సో ఎప్పుడైనా కూడా మీకు నెలసరి తప్పింది అంటే, యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది అని అంటే మీరు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అనంటే అప్పుడే ఇమీడియట్గా స్కాన్ అయితే ఎవరు చెయ్యరు, బట్ స్కాన్ చేయకపోయినా కూడా మనకి ఫోలిక్ యాసిడ్ అనేది మనం ఒకటి ట్యాబ్లెట్ అయితే వాడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీకు యూరిన్ టెస్ట్ పాజిటివ్ రాగానే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం మంచిది. అంతేకాని 3rd మంత్ వరకు 4th మంత్ వరకు అప్పుడు చూసుకుందాము, 4వ నెలలో బిడ్డ ఫామ్ అయిపోయిన తర్వాత మనం వెళ్దాము అలా అనుకోవడం తప్పు. సో మీరు మనకి మినిమం డబ్ల్యూహెచ్ఓ ప్రకారం అయితే 4 సార్లు చెకప్లు మనం కంపల్సరీ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. నార్మల్గా అయితే 7వ నెల వరకు ప్రతి నెలకి ఒకసారి వెళ్ళాలి, 8వ నెలలో 2 వారాలకు ఒకసారి చెకప్కి వెళ్ళాలి, అలాగే 9వ నెలలో వారానికి ఒకసారి చెకప్కి వెళ్ళాల్సిన అవసరం చాలా ముఖ్యం.
మనకి ఏంటి అంటే ఎందుకు చెకప్కి వెళ్ళాలి, ఏం చూస్తారు చెకప్లో, డాక్టర్ కాలు ఏం చూస్తారు. ఫస్ట్ మన ఎవ్రీ టైం మనం చెకప్కి వెళ్ళినప్పుడు మన బీపీ ఎంతుంది, మన వెయిట్ ఎంతుంది, మన పల్స్ ఎంతుంది, అలాగే మనకి సింప్టమ్స్ ఏమైనా ఉన్నాయా, అలాగే ఏమైనా కాలు వాపులు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా పరీక్షిస్తారు. ఇంకోటి ఏంటంటే ఏం టెస్ట్లు చేసుకోవాలి, ఎటువంటి స్కానింగ్లు చేసుకోవాలి అని చాలా సందేహాలు ఉంటాయి. నేను చెప్పినట్టు మూడు భాగాలుగా మనం డివైడ్ చేస్తాం ప్రెగ్నెన్సీ అనేది. సో ఫస్ట్ ట్రైమిస్టర్, సో ఫస్ట్ మూడు నెలల్లో ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ మనకు కన్ఫర్మ్ అయిందంటే ఫస్ట్ మూడు నెలల్లో కంపల్సరీగా మనం టెస్ట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏం టెస్ట్లు చేసుకోవాలి? ఒకటి ఏంటంటే కంపల్సరీ థైరాయిడ్ టెస్ట్ ఒకటి చేసుకోవాలి, రక్తం శాతం అంటే మీకు హీమోగ్లోబిన్ లెవెల్ ఎంతుందో చూసుకోవాలి, షుగర్ ఏమైనా ఉందా అని గ్లూకోజ్ ఛాలెంజ్ టెస్ట్ అంటారు, అంటే గ్లూకోజ్ పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, అండ్ దెన్ బాడీలో ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఆ టెస్ట్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మూడో నెల పెట్టిన తర్వాత వెళ్దాము అని చెప్పి చూసుకుంటే ఏమన్నా మీకు షుగర్ కానీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ మనకు ఉండి మిస్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. కాబట్టి మీకు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మీరు డాక్టర్ని కన్సల్ట్ అయితే ఈ టెస్ట్లన్నీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే నాలుగో నెల, ఐదో నెల, ఆరో నెలలో మనం మళ్ళీ ఒకసారి మీకు రక్తశాతం ఎంతుంది, థైరాయిడ్ లెవెల్స్ నార్మల్గానే ఉన్నాయా, అలాగే మీకు గ్లూకోజ్ అనేది నార్మల్గా ఉందా అబ్నార్మల్గా ఉన్నదా అన్నది మాత్రం మనం చూసుకోవాలి, గ్లూకోజ్ టెస్ట్ చేసుకోవాలి. లాస్ట్ మూడు నెలల్లో కూడా మెయిన్గా రక్తం శాతం, యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, థైరాయిడ్ లెవెల్స్ కంట్రోల్లోనే ఉన్నాయా, ఎందుకంటే లాస్ట్లో మనకి బీపీ వచ్చే ఛాన్సెస్, షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆ టైంలో కూడా షుగర్ టెస్ట్ అనేది కంపల్సరీ చేసుకోవాలి, రెగ్యులర్గా చెకప్స్కి అనేది వెళ్ళాలి. ఏం స్కాన్లు చేసుకోవాలి, ఎన్నిసార్లు స్కాన్లు చేసుకోవాలి, చాలామంది అడుగుతుంటారు ఎన్ని స్కాన్లు చేసుకోవాలి మేడం, ప్రతి నెల చేసుకోవాలా లేకపోతే ప్రతి వారం చేసుకోవాలా, అవసరం లేదండి. మెయిన్గా మనకి ఫోర్ స్కాన్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ స్కాన్ని ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అంటారు, దాన్ని డేటింగ్ స్కాన్ అని కూడా అంటారు. దీంట్లో ఫస్ట్ మూడు నెలల్లో మనం స్కాన్ చేసుకొని బేబీ ఫామ్ అయిందా లేదా, బేబీ హార్ట్ బీట్ వచ్చిందా లేదా, ఎన్ని వారాలు ప్రెగ్నెన్సీ ఉంది, ఎక్కడ ప్రెగ్నెన్సీ ఉంది. ఫస్ట్ స్కాన్లో మనం తెలుసుకునేది ఏంటంటే గర్భసంచిలో ఉందా, గర్భసంచి బయట ఉందా, ఒకవేళ గర్భసంచిలో ఉందంటే సింగిల్ ప్రెగ్నెన్సీనా లేదంటే ట్విన్ ప్రెగ్నెన్సీనా. అంటే ఈ రోజుల్లో మనకి ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువ అయిపోయాయి, దాంట్లో ఏంటంటే ట్విన్స్ ఉంటారు, ట్రిప్లెట్స్ ఉంటారు, కాబట్టి సింగిల్ ప్రెగ్నెన్సీనా, ట్విన్సా, ట్రిప్లెట్సా అన్నది మనకి ఫస్ట్ స్కాన్లో క్లియర్ కట్గా తెలుస్తుంది. సో ఫస్ట్ స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే నెలసరి సరిగా రాని వాళ్ళకి కూడా మనం ప్రెగ్నెన్సీలో డెలివరీ డేట్ అనేది ఫస్ట్ స్కాన్ బట్టి మనం క్యాల్కులేట్ చేసుకుంటాం. కాబట్టి ఫస్ట్ స్కాన్ ఆర్ డేటింగ్ స్కాన్ అనేది చాలా ముఖ్యం. అది థర్డ్ మంత్లో చేస్తారు, సెకండ్ మంత్ ఆర్ థర్డ్ మంత్లో చేస్తాం. అలాగే నెక్స్ట్ స్కాన్ ఏంటి, ఎన్టీ స్కాన్ అంటారు. పాత రోజుల్లో చేసేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు ఎన్టీ స్కాన్ అనేది చేస్తున్నాం. ఎన్టీ స్కాన్ దాని ప్రాముఖ్యత ఏంటి, ఎన్టీ స్కాన్లో ఏదైనా అబ్నార్మల్ ఉందా, ఎన్టీ అనేది నార్మల్గా ఉందా అబ్నార్మల్గా ఉన్నది అన్నది మనం చూస్తాం. ఒకవేళ ఏదైనా అబ్నార్మల్గా ఉందంటే దానికితో అలాగే దాంతోపాటు డబుల్ మార్కర్ టెస్ట్ కూడా చేసుకోవాల్సిన అవసరం కంపల్సరీ ఉంటుంది. సో 11 నుంచి 14 వారాల మధ్యలో ఎన్టీ స్కాన్ అనేది కంపల్సరీ చేసుకోవాలి, దాంతోపాటు డబుల్ మార్కర్ టెస్ట్ కూడా చేసుకోవాలి. దీంట్లో బేబీకి ఏదైనా జన్యుపరమైన సమస్యలు ఉన్నాయా అన్నది మనకి తెలుస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్కాన్ టిఫా స్కాన్ అంటారు, దాన్నే అనామలీ స్కాన్ అంటారు. అంటే బిడ్డకి లోపాలు ఏమన్నా ఉన్నాయా, అవయవ లోపాలు ఏమన్నా ఉన్నాయా అన్నది ఆ స్కాన్లో తెలుస్తుంది మనకి. సో మనకి బిడ్డకి తల ఎలా ఉంది, ముక్కు ఎలా ఉంది, చేతులు కాళ్ళు అన్నీ ఫామ్ అయ్యాయా లేదా, పొట్ట, కిడ్నీలు అన్నీ ఫామ్ అయ్యా లేదా, అలాగే గుండెకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ప్రతి ఆర్గాన్ అనేది ఈ స్కాన్లో చూడబడడం జరుగుతుంది. సో టిఫా స్కాన్ అనేది 20 నుంచి 22 వారాల టైంలో మనం టిఫా స్కాన్ అనేది మనం చేసుకోవాల్సిన అవసరం కంపల్సరీ ఉంటుంది. హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అని అంటారు, అంటే షుగర్ ఉన్నవాళ్ళు లేదంటే ముందు ఎప్పుడైనా ఏదైనా బేబీస్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళు, వీళ్ళు మాత్రం 2 సార్లు టిఫా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎర్లీ టిఫా అలాగే లేట్ టిఫా అంటారు. అలాగే దీంతోపాటు ఏదైనా ప్రాబ్లం ఉందంటే క్వార్టర్ఫుల్ టెస్ట్ కూడా చేసుకోవాల్సిన అవసరం అనేది మనకి ఉంటుంది. దాని తర్వాత గ్రోత్ స్కాన్స్. గ్రోత్ స్కాన్స్ అనేవి మినిమం 2 గ్రోత్ స్కాన్స్ అనేవి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి 28 నుంచి 32 వారాలు అప్పుడు ఒకటి చేసుకోవాలి, అలాగే 36 వారాలు అంటే 9th మంత్ పెట్టిన తర్వాత ఒకటి చేసుకోవాలి. ఈ గ్రోత్ స్కాన్లో ఏం చూస్తాము అని అంటే మెయిన్గా బేబీ గ్రోత్ అనేది ఎలా ఉంది, మనకి పిండం అనేది బాగా పెరుగుతుందా లేదా, ఉమ్మనీరు అనేది ఎలా ఉంది, మాయ డెవలప్మెంట్ అంతా బాగుందా లేదా, ఈ గ్రోత్ అనేది మనకి ఏంటంటే అడిక్వేట్గా బేబీ వెయిట్ పెరుగుతుందా లేదా, ఉమ్మనీరు ఏమైనా తగ్గుతుందా, మాయలో ఏదైనా మార్పులు అనేవి వస్తున్నాయా, ఇలాంటివన్నీ మనం చూసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది. కాబట్టి మీకు మినిమం 4 స్కాన్లు అయితే కంపల్సరీ చేసుకోవాలి.
ఒకటి ఫస్ట్ ఒకటి డేటింగ్ స్కాన్, మనకి రెండోది ఎన్టీ స్కాన్, మూడోది అలా టిఫా స్కాన్, దాని తర్వాత గ్రోత్ స్కాన్స్. ఈ గ్రోత్ స్కాన్స్ అనేవి మీ బేబీ గ్రోత్ని బట్టి అవసరమైతే ఫ్రీక్వెంట్గా కూడా మేము అడ్వైస్ చేస్తాం. ఒకవేళ బేబీ గ్రోత్లో ఏదన్నా కొంచెం సమస్య ఉంది, తక్కువగా గ్రో అవుతుంది అని అంటే మాత్రం 2 వారాలకు ఒకసారి కూడా మనం స్కాన్ చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది. చేసిన ప్రతిసారి బేబీ వెయిట్, ఉమ్మనీరు, మాయ ఇవన్నీ ఎలా ఉన్నాయనేది కంపల్సరీ చూసుకుంటాం. డాక్టర్ గారు, ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఆహారం మరియు మందులు వాడాలి? మనకి ప్రెగ్నెన్సీలో చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. అమ్మో ప్రెగ్నెన్సీ ఉంటే అది తినకూడదు, ఇది తినకూడదు, అలా అంతా ఏమి లేదండి. ఫస్ట్ మెయిన్గా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నీరు తాగడం. 3 నుంచి 4 లీటర్ల వరకు కంపల్సరీ నీళ్ళు అనేది తీసుకోవాలి. ఎందుకు అని అంటే మనకి ప్రెగ్నెన్సీలో హార్మోన్ చేంజెస్ వల్ల మోషన్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఫ్రీక్వెంట్గా మనం చూస్తుంటాం. అంటే మోషన్ గట్టిగా పోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అని ఇలాంటి అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడము, ఇలాంటివన్నీ రాకుండా ఉండాలి అంటే 3 నుంచి 4 లీటర్ల వరకు కంపల్సరీ నీళ్ళు అయితే కంపల్సరీ తాగాలి. అలాగే బ్యాలెన్స్డ్ డైట్ అంటారు. బ్యాలెన్స్డ్ డైట్ అంటే అన్ని పోషకాహారాలు అన్నీ ఉండి, అంటే ఎలాంటి చిరుధాన్యాలు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అంటే కూరగాయలు, పండ్లు అన్నీ తీసుకునేలాగా మనం ఆహారాన్ని ప్లాన్ చేసుకోవాలి. దాన్ని బ్యాలెన్స్డ్ డైట్ అంటారు. ఇంకొకటి పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి, సో దట్ మోషన్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఇంకోటి ఎగ్స్ అంటే గుడ్లు కంపల్సరీ తీసుకోవాలి, హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం తప్పకుండా సాల్ట్ తగ్గించుకొని ప్రోటీన్ డైట్ ఎక్కువగా తీసుకునేలాగా ప్లాన్ చేసుకోవాలి. ఇంకా అంటే కొంతమందికి చాలా సందేహాలు ఉంటాయి, మేము డ్రై ఫ్రూట్స్ తినొచ్చా, బెల్లం తినొచ్చా, అలాగే ఖర్జూరం తినొచ్చా, అన్నీ తీసుకోవచ్చు, ఏది రెస్ట్రిక్షన్స్ లేవు, మీకు జీర్ణం బాగా అవుతుంది అని అంటే ఏవైనా ఫుడ్స్ తీసుకోవచ్చు. అలాగే చికెన్ తినొచ్చా, మటన్ తినొచ్చా, అలా ఏం లేదండి, నాన్ వెజ్ ప్రతిదీ తీసుకోవచ్చు. ఇంకోటి చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి, ఏం మందులు వాడాలి ప్రెగ్నెన్సీలో, ఫోలిక్ యాసిడ్ ఎప్పుడు వేసుకోవాలి, ఐరన్, కాల్షియం ఎప్పుడు వేసుకోవాలి. మనకి మెయిన్గా ఫోలిక్ యాసిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారంటే ముందు మీకు కుదిరిందంటే ముందు 3 నెలల నుంచి మీరు ఫోలిక్ యాసిడ్ వేసుకుంటే మీకు మెయిన్గా బిడ్డకి ఏంటంటే బ్రెయిన్ ప్రాబ్లమ్స్ కానీ, స్పైన్ ప్రాబ్లమ్స్ కానీ, దాన్ని న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటారు, అలాంటివి రాకుండా ఉంటాయి. సో మనకి మీకు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యే 3 మంత్స్ ముందు ఆర్ అట్లీస్ట్ 1 మంత్ ముందు కంపల్సరీ ఫోలిక్ యాసిడ్ వాడాలి. అలాగే ఫస్ట్ 3 మంత్స్ ఫోలిక్ యాసిడ్ కంపల్సరీ ప్రతిరోజు వేయాలి. ఎందుకు అంటే బిడ్డకి లోపాలు లేకుండా ఉంటాయి. అలాగే ఐరన్ అండ్ కాల్షియం, మనకి ప్రెగ్నెన్సీలో 16 వారాల తర్వాత నుంచి ఐరన్ అండ్ కాల్షియం అనేది మనం ప్రిస్క్రైబ్ చేస్తాం. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఎక్కువ రిక్వైర్మెంట్ కావాల్సిన అవసరం ఉంటుంది బేబీ గ్రోత్ కోసము. ఐరన్ ప్రతిరోజు వేసుకోవాలి, అలాగే కాల్షియం కూడా తప్పకుండా వేసుకోవాలి. దాంతోపాటు పాలు, గుడ్డు, పెరుగు ఇలాంటివి కొంచెం కాల్షియం రిచ్ ఫుడ్స్ అనేవి కంపల్సరీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొకటి ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకునేటప్పుడు చాలా మందికి మోషన్ ప్రాబ్లమ్స్, మోషన్ నల్లగా రావడము, గ్యాస్ ట్రబుల్ రావడము ఇలాంటివన్నీ ఉంటాయి. దానికి కంగారు పడాల్సిన అవసరం లేదు. వాటర్ ఎక్కువ తీసుకొని పీచు పదార్థాలు అంటే ఫైబర్ డైట్ ఎక్కువ తీసుకుంటే మీకు సెట్ అయిపోతుంది. ఇంకొకటి టీటీ ఇంజెక్షన్స్ ఎప్పుడు వేసుకోవాలి, ఎన్ని వేసుకోవాలి, ఏం వ్యాక్సిన్స్ ప్రెగ్నెన్సీలో వేసుకోవాలి, ఇలాంటి సందేహాలు చాలా ఉంటాయి. యూజువల్లీ మనకి టీటీ ఇంజెక్షన్స్ అనేవి 2 సజెస్ట్ చేస్తాము. యూజువల్లీ 16 వీక్స్ తర్వాత ఒక డోస్ వేస్తాం, ఫస్ట్ డోస్ వేస్తాం. దాని తర్వాత 6 to 8 వీక్స్ గ్యాప్ అంటే 6 వారాల గ్యాప్తో మళ్ళీ సెకండ్ది ఇంకొక సెకండ్ డోస్ వేసుకుంటాము. టీడాప్ అని ఇంకొక వ్యాక్సిన్ ఉంటుందండి, అది మాత్రం 28 వారాల నుంచి 36 వారాల లోపు ఒక వ్యాక్సిన్ అనేది మనం సజెస్ట్ చేస్తాం. ఇవి తప్పకుండా వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొంతమందికి ఎలా అంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేవి ప్రెగ్నెన్సీలో రావడం, ఆల్రెడీ ముందు నుంచి థైరాయిడ్ ఉండడం, లేదంటే ప్రెగ్నెన్సీలో కొత్తగా షుగర్ రావడం, లేదంటే ప్రెగ్నెన్సీలో మనకి ఏంటి అంటే బీపీ కొత్తగా కనిపించడం, ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళు దానికి సంబంధించిన మెడిసిన్స్ రెగ్యులర్గా వాడాలి. సో థైరాయిడ్ ట్యాబ్లెట్స్ అనేవి స్కిప్ చేయకుండా రెగ్యులర్గా వాడాలి, సో దట్ మనకి థైరాయిడ్ అనేది బేబీకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, షుగర్ కూడా కంట్రోల్లో పెట్టుకునేలాగా ఉండాలి. సో షుగర్ ట్యాబ్లెట్స్, థైరాయిడ్ ట్యాబ్లెట్స్ అండ్ దెన్ బీపీ ట్యాబ్లెట్స్ మాత్రం రెగ్యులర్గా మీరు వాడాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది. డాక్టర్ గారు, ప్రెగ్నెన్సీలో వ్యాయామాల ప్రాముఖ్యత ఏమిటి? మనకి ప్రెగ్నెన్సీలో చాలా మందికి డౌట్స్ ఉంటాయి, అసలు ప్రెగ్నెన్సీలో వ్యాయామం చేయొచ్చా, మో వ్యాయామం చేస్తే ఏం ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయో, అలాంటిది చాలామందికి డౌట్స్ ఉంటాయి. ప్రెగ్నెన్సీలో వ్యాయామం అనేది తప్పకుండా చేయాలండి. సో చాలామంది ప్రెగ్నెన్సీ అనగానే ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్ అన్నట్లు అడుగుంటారు, ఇంకా కంప్లీట్ రెస్ట్లో ఉండాలి, మనం తిని అటు ఇటు కదలకూడదు, గమ్ముగా కూర్చోవాలి, ఎప్పుడు రెస్ట్లోనే ఉండాలి, అలా అనుకోవడం మీ అపోహ, అలా చేయకూడదు. సో ప్రెగ్నెన్సీలో ప్రతిరోజు
మీరు ఫస్ట్ నుంచి కూడా ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవు అని అంటే మాత్రం, అంటే మాయ కిందకి ఉండడము లేకపోతే బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమీ లేవు అని అంటే మాత్రం మీరు తప్పకుండా వ్యాయామం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రతిరోజు 30 నిమిషాలు అంటే ఒక అరగంట సేపు జస్ట్ వాకింగ్, మార్నింగ్ కానీ అలాగే సాయంత్రం కానీ మీరు వాకింగ్ చేయాలి. సో దట్ ఎందుకు వ్యాయామం చేయాలి, దాని ప్రాముఖ్యత ఏంటి అనేది మనకి ఇంపార్టెంట్. సో మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ చేశారంటే మీ బాడీతో పాటు మైండ్ కూడా రిలాక్స్డ్గా ఉంటుంది. సో హార్మోన్ చేంజెస్ వల్ల కొంచెం మూడ్ స్వింగ్స్ అనేవి ఇలాంటివన్నీ ప్రెగ్నెన్సీలో మనం చూస్తుంటాము. మీరు ఒక రెగ్యులర్ ఎక్సర్సైజ్, రెగ్యులర్ వాకింగ్ అలాంటివి పెట్టుకున్నారు అంటే మీకు మైండ్కి కూడా రిలాక్స్డ్గా ఉంటుంది. అలాగే బాడీ కూడా మనకి మెటబాలిజం అనేది మంచిగా పెరిగి మనం తినింది కూడా మంచిగా జీర్ణం అవ్వడము, అలాగే హార్మోనల్ దానివల్ల వచ్చే సమస్యల వల్ల కూడా మీకేం ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడం అలాంటిది అనేది జరుగుతుంది. సో ఎస్పెషల్లీ మజిల్స్ ఎక్సర్సైజెస్, యాంటీనేటల్ ఎక్సర్సైజెస్ అంటారు, అంటే ప్రెగ్నెన్సీలో చేసే వ్యాయామాలు ఏవేవి చేసుకోవచ్చు అంటే మనం కింద పడుకొని చేసుకోవచ్చా, కూర్చొని చేసుకోవచ్చా, ఇలా చాలా సందేహాలు ఉంటాయి. మనకి మ్యాట్ ఉంటుందండి, ఫ్లోర్ మ్యాట్, దాని మీద చేసే ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు, అలాగే బాల్ ఎక్సర్సైజెస్ అంటారు అవి చేసుకోవచ్చు. ఇవి చేయడం వల్ల మెయిన్గా మన బాడీలో కండరాలు అనేది చాలా రిలాక్స్ అయిపోతాయి. సో రిలాక్స్ అవ్వడము, మెయిన్గా పెల్విక్ మజిల్ అనేవి మనకు బాగా రిలాక్స్ అయినప్పుడు నార్మల్ డెలివరీ అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. లేదు మేము ఎక్సర్సైజ్ చేయము అట్లే కూర్చొని రెస్ట్లో ఉంటే ఏమవుతుంది అని అంటే అధికంగా బరువు పెరిగే అవకాశం అనేది ఉంటుంది. అధికంగా బరువు పెరిగినప్పుడు దాన్ని ఒబీసిటీ అంటారు. అది ఎక్కువగా పెరిగినచో బేబీ వెయిట్ ఎక్కువగా పెరిగిపోవడము, అలాగే మీ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల షుగర్ రావడము, అలాగే బీపీ రావడము ఇలాంటి సమస్యలన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ప్రెగ్నెన్సీ అంటే మనం కంపల్సరీ కంప్లీట్గా రెస్ట్లో ఉండాలి అలాంటిది ఏమీ లేదు. మీరు ప్రెగ్నెన్సీలో రెగ్యులర్ వాకింగ్ అనేది మీరు రెగ్యులర్గా చేసుకోవచ్చు, వ్యాయామాలు అనేది మీరు నార్మల్గా చేసుకోవచ్చు. ఎలా చేయాలి ఏంటి అన్నది ఒక ఫిజియోథెరపిస్ట్ కానీ గైనకాలజిస్ట్ ఆధ్వర్యంలో మీరు ఏమేమి ఎక్సర్సైజెస్ చేయాలి ఏంటి అన్నది మీరు తెలుసుకోవచ్చు. డాక్టర్ గారు, ప్రెగ్నెన్సీలో అత్యవసర లక్షణాలు ఏమిటి? ఇది చాలామందికి డౌట్ ఉంటుందండి, ఏది నార్మల్ ఏది అబ్నార్మల్ అని. సో మనకి ఫస్ట్ 3 నెలల్లో ఎప్పుడు మనం ఎమర్జెన్సీ లేదంటే అత్యవసరము ఇది అబ్నార్మల్ అని మనం ఎప్పుడు అనుకుంటాం? యూజువల్గా ఫస్ట్ 3 మంత్స్లో మీకు ఏదైనా అంటే విపరీతంగా కడుపు నొప్పి రావడము లేదంటే బ్లీడింగ్ అవ్వడము, సో తట్టుకోలేనంతగా వాంతులు అవ్వడము అంటే కళ్ళు తిరిగి పడిపోవడము ఇలాంటివి ఏమన్నా ఉన్నాయి అంటే మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. మీకు ఫస్ట్ 3 నెలల్లో మెయిన్గా ఏంటంటే కడుపు నొప్పి అలాగే బ్లీడింగ్ అవ్వడము ఇలాంటిది ఏమన్నా ఉంది అని అంటే ఏదర్ అబార్షన్ అయ్యేదానికి రిస్క్ అన్నా ఉంటుంది, ఏమైనా ట్యూబుల్లో కానీ లేదంటే అండాశయాల్లో కానీ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మీకు పెయిన్ రావడం అనేది మనకి ఒకటి సూచన. అలాగే విపరీతంగా వాంతులు అవుతున్నాయి అంటే రోజుకు ఒక 10 సార్లు 15 సార్లు అంటే రోజుకు 3 నుంచి 4 సార్లు అనేది నార్మల్, అలా కాకుండా అంతకంటే ఎక్కువగా అవుతున్నాయి, మీరు రోజు కార్యక్రమాలు చేసుకోలేకపోతున్నారు, ఇలా ఏమన్నా మరీ చాలా నీరసంగా ఉంది ఇలా ఉంది అని అంటే మాత్రం మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. సో ఫస్ట్ 3 నెలల్లో వచ్చే కాంప్లికేషన్స్, అలాగే మీకు ఏమైనా జ్వరం వస్తుందా, ఏదైనా ర్యాష్ లాగా బాడీ అంతా ర్యాష్ అట్లా ఏమైనా ఉంటుందా, అలాంటిది ఏమైనా ఉంటే మనకి ఏదైనా బాడీలో ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అన్నది మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ 3 నెలల్లోనే బేబీ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఈ టైంలో మనకి ఫీవర్ కానీ లేదంటే ఇంకేదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో ఫస్ట్ 3 నెలల్లో మీకు చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ 4వ నెల 5వ నెల 6వ నెలలో ఎలాంటి సమస్యలు వస్తాయి, ఎప్పుడు మనం ఎమర్జెన్సీస్ అని అంటాము. 4వ నెలలో యూజువల్లీ ఏంటంటే మీకు ఎక్కువగా కడుపు నొప్పి రావడము లేదంటే ఉమ్మనీరులాగా ఏదైనా పోవడము, బ్లీడింగ్ లాగా అవ్వడము అని అంటే దీనికి సూచన ఏంటంటే అబార్షన్ అయ్యేలాగా ఉంది అన్నట్టు. సో అలా సింప్టమ్స్ ఏమైనా ఉన్నాయంటే మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. మనకి యూజువల్లీ 5th మంత్ ఎండింగ్ నుంచి బేబీ మూమెంట్స్ అనేవి మనకి తెలుస్తాయి, ఆర్ 6th మంత్ నుంచి తెలుస్తాయి. మీకు బాగా బేబీ మూమెంట్స్ మంచిగా కదులుతూ సడన్గా తెలియకపోవడము, ఉమ్మనీరు పోవడము, ఎక్కువగా పెయిన్ రావడము ఇలాంటిది ఏమైనా ఉంది అంటే అత్యవసరంగా మీరు వెంటనే డాక్టర్ని కలవాల్సిన అవసరం ఉంటుంది. 7, 8, 9 నెలల్లో మెయిన్గా ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చే పీరియడ్ అండి. సో ఈ టైంలోనే బీపీ రావడానికి, షుగర్ రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. బీపీ వల్ల మన బాడీలో చేంజెస్ అనేవి అలాగే మొదలవుతాయి, ఉమ్మనీరు తగ్గిపోవడము, బేబీ గ్రోత్ తగ్గిపోవడం, బిడ్డ కదలికలు తగ్గిపోవడం ఇలాంటి సమస్యలన్నీ బీపీ వల్ల వస్తాయి. సో ఫ్రీక్వెంట్గా మనం బీపీ చెకప్ అనేది కంపల్సరీ చేసుకుంటూ ఉండాలి. ఆల్రెడీ మీ ఫ్యామిలీలో ఏదైనా బీపీ ఉంది అంటే మీకు బీపీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, ఫ్యామిలీలో షుగర్ ఉన్నా కూడా మీకు ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడైనా మరీ ఎక్కువ బీపీ ఉంది అని అంటే మాత్రం డాక్టర్ గారు ట్యాబ్లెట్స్ పెడతారు. ఒకవేళ మీరు ఇంట్లో ఉన్నప్పుడు బీపీ చూసుకున్నా కూడా ఏదైనా తలనొప్పి అలాగే కళ్ళు మసకలు అలా కడుపు నొప్పి వాంతులు అవ్వడం ఇలాంటిది ఏమైనా ఉంది అని అంటే మీకు ఎక్లాంప్షియా అంటే ఫిట్స్ వచ్చే ప్రమాదం వచ్చేలాగా ఉంది అని, ఇలా ఉన్నప్పుడు మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది.
బేబీ గ్రోత్ ఎస్పెషల్లీ కొంతమందికి బీపీ ఎక్కువగా ఉండడం వల్ల బేబీ గ్రోత్ అనేది తక్కువగా ఉంటుంది, ఉమ్మనీరు కూడా తగ్గిపోతుంది. అలాంటప్పుడు బిడ్డ కదలికలు మీరు జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎలా బిడ్డ కదలికలు గమనించుకోవాలి? మినిమం అంటే ఎలా అంటే, పొద్దున మీరు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒక 1 అవరు, అలాగే లంచ్ చేసిన తర్వాత ఒక 1 అవరు, అలాగే డిన్నర్ చేసిన తర్వాత ఒక 1 అవర్ అనేది మీరు గమనించుకోవాలి. ఆ 1 అవర్లో మినిమం ఒక 3-4 టైమ్స్ అన్న బేబీ కదులుతుందా లేదా. లేదు అనంటే పొద్దున 9 నుంచి సాయంత్రం 9 వరకు మీరు కావాలంటే లెక్క పెట్టుకోవచ్చు. మినిమం 10-12 టైమ్స్ అనేది బేబీ కదలడం అనేది చాలా ముఖ్యం. మీకు రోజు కంటే కూడా బిడ్డ కదలికలు ఏమైనా తగ్గుతుందా లేదంటే అసలు తెలియకుండా ఉందా, అలా ఉంది అనంటే మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. అలాగే 8వ నెల 9వ నెల ఏ నెలలో అయినా ఉమ్మనీరు పోవడము లేదంటే ఎక్కువగా తెల్లమైలు అవ్వడము, బ్లీడింగ్ అవ్వడము ఇలా ఉంది అనంటే మనం వెంటనే మీరు డాక్టర్ దగ్గరని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. డాక్టర్ గారు, నార్మల్ డెలివరీ లేదా సిజేరియన్ అవుతుందా అని ఎలా తెలుసుకోవాలి? చాలామందికి ఉంటుందండి, మనకి నార్మల్ అవుతుందా సిజేరియన్ అవుతుందా మనకి ఎప్పుడు తెలుస్తుంది, డాక్టర్ వాళ్ళు నార్మల్ ట్రై చేస్తారా లేకపోతే డైరెక్ట్గా సిజేరియన్ చేస్తారా, ఇలాంటిది అనేది చాలామందికి అపోహలు ఉంటాయండి. నార్మల్ డెలివరీ అవ్వడం లేకపోతే సిజేరియన్ అవ్వడం అనేది 1st మంత్ నుంచి మన 9th మంత్ వరకు మనం చెప్పలేము. చాలామంది మమ్మల్ని వచ్చి అడుగుతుంటారు 4th మంత్లో మాకు నార్మల్ అవుతుందా సిజేరియన్ అవుతుందా అనేది, అది మనం చెప్పలేమండి. 37 వారాలు దాటిన తర్వాత మనకి మెయిన్గా ఏంటంటే, అంటే తల్లికి ఎస్పెషల్లీ పెల్విస్ అని అంటారు, అంటే ద్వారం అనేది, బేబీ వచ్చే ద్వారం అనేది ఎలా ఉందన్నది మేము పరీక్ష చేసి చూసుకుంటాం. దానిని బట్టి అలాగే బేబీ వెయిట్ ఎట్లుంది, బేబీ తల కిందకుందా లేదంటే అలాగే కాళ్ళు కిందకున్నాయా, ఒకవేళ తల కిందకుంది బేబీ అడిక్వేట్ వెయిట్ అంటే 3 కేజెస్ అలా ఉంది అని అంటే, అలాగే పెల్విస్ అనేది బాగుంది అంటే మనం నార్మల్ డెలివరీకి ట్రై చేసుకోవచ్చు. నార్మల్ డెలివరీ అనేది ట్రై చేసినా కూడా అంతా బాగా అంటే మనకి మంచిగా నొప్పులు వచ్చి బేబీ కిందకి బాగానే జారుతుంది అలాగే కిందకు దిగుతుంది నొప్పులు బాగానే వస్తున్నాయి అంటే నార్మల్ డెలివరీకి ట్రై చేసుకోవచ్చు. నొప్పులు వచ్చినప్పుడు బేబీ హార్ట్ బీట్ అంతా మనకి కంటిన్యూస్గా బాగుంది, ఏమి ఎక్కువగా కొట్టుకోవడం లేకపోతే తక్కువగా కొట్టుకోవడం ఏం లేదు అంటే మనం హ్యాపీగా నార్మల్ ట్రై చేసుకోవచ్చు. అంతేకాని వచ్చిన ప్రతి ఒక్కరికి సిజేరియనే జరుగుతుంది అని మీరు అపోహపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ నార్మల్ డెలివరీ చేయలేని కండిషన్స్ ఏవి, ఒకవేళ మాయ కిందకుంది, బేబీ వెయిట్ ఎక్కువగా ఉంది, బేబీ తల పైకుంది అంటే కింద లేకుండా పైకి ఉండడము, లేకపోతే బేబీ అడ్డంగా ఉంది, ఉమ్మనీరు మరీ తక్కువగా ఉంది, బీపీ చాలా అన్కంట్రోలబుల్గా ఉంది, ఇలాంటి కండిషన్స్లో మనం సిజేరియన్ చేసుకోవాల్సి డైరెక్ట్గా సిజేరియన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నార్మల్ డెలివరీ మనకు నొప్పులు వచ్చినా కూడా బేబీ హార్ట్ బీట్ తగ్గిపోతుంది, బేబీ ప్రోగ్రెస్ ఏమి అంటే కిందకేం జారట్లేదు అలా ఉన్నప్పుడు మాత్రం మనం సిజేరియన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చూసారు కదండి, అంటే ఇప్పటి వరకు మనం అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే లక్షణాలు ఎలా ఉంటాయి, వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాడాల్సిన మందులు, ఎప్పుడు మనం అత్యవసర పరిస్థితులు అనేవి, ఇలాంటివన్నీ మనం ఈరోజు తెలుసుకున్నాం. మీకు ఏదైనా ఇబ్బంది ఉంది అనంటే వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ని వెంటనే కన్సల్ట్ అవ్వండి. ఆర్ యూ కెన్ కన్సల్ట్ ఎట్ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్ నెల్లూరు. నమస్తే, థ్యాంక్ యూ.